नमस्ते कम्मम टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत केंद्र प्रभुत्वं पेंचना पेट्रोल डीजिल वंट ग्यास धरलनु तग्गिंचालनि कोरुतू भारत कम्यूनिस्ट पार्टी सीपीआई कम्मं मूडो पट्टण कार्यवर्गं आध्वर्यंलो आंदोलन निर्वहिंचारु। ई मेरकु निरसन प्रदर्शन स्थानिक हर्कारा बावीगूडलो पालकुल दिष्टिबोमनु दहनं चेशारु। ई संदर्भंगा सीपीआई मूडो पट्टण कार्यदर्शि नूने शशिधर मात्लाडुतू ई एडादिलोने इंधनं धरलनु पातिक सार्लु पेंचारनि आवेदन व्यक्तं चेशारु। जूलै नेलालो कूडा మళ్ళీ పెంచడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు। పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని చేసిదర్ కోరారు। లేని పక్షంలో ఇతర రాజకీయ పక్షాలు ప్రజలను సమీకరించి ఆందోళనను మరింత ఉద్దతం చేస్తామని ఆయన హెచ్చరించారు। కార్యక్రమంలో సిపిఐ స్థానిక నాయకులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి బూక్యా రవీందర్, ఉడత అశోక్, డోనవాన్ సురేష్, ఆకుల రమేష్, గణపతి తేజ, రమేష్ నరసింహారావు, టింగం తదితరులు పాల్గొన్నారు। సీజన్ ప్రాంతంలో మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది। ఈ పెట్రోల్ డీజిల్ ధర వ్యతిరేకంగా అలాగే నిన్న గ్యాస్ ధరలు పెంచు ఇవాళ మళ్ళీ 35 రూపాయలు 35 పైసలు గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచినావు। ఇది పద్ధతిగానే నిన్ను హెచ్చరిస్తా ఉన్నాం। భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముందు ముందు ప్రజల మద్దతు కూడా పెట్టుకొని నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఈ సర్వముఖంగా తెలియజేస్తా ఉన్నాం। అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మను కట్టడం చేయడం జరుగుతూ ఉంది। కేంద్రంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు పెట్రోల్ డీజిల్ రేట్లను నిత్యావసర సరుకుల ధరలను మింగినంతలాగా పెంచుకుంటూ పోతున్నారని ఇది ప్రజలకు చాలా గడువు నీచమైన గడువైన రోజులని మేము వ్యతిరేకిస్తూ దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని వెంటనే ఈ ధరలను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే తగిన బుద్ధి తెలియజేస్తామని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం।